మార్చి ఒకటి మంగళవారం మహాశివరాత్రి రాబోతోంది ఆ రోజున మీరు బెల్లం ముక్కతో ఇప్పుడు చెప్పబోయే పరిహారం కనుక చేస్తే మీకు పుత్రధన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు అలాగే ఏడు తరాల జన్మ దరిద్రాలు కూడా తొలగిపోయి సంపన్నులుగా మారుతారట మరి మహాశివరాత్రి రోజు బెల్లంతో ఎటువంటి పరిహారం చేయాలో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ను కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పటికప్పుడు పెట్టే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విషయంలోకి వెళ్దాం రేపు మహాశివరాత్రి రోజున బెల్లంతో ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే చాలు మీ కష్టాలన్నీ తీరి మీరు కుబేరులుగా మారుతారు శివుని అనుగ్రహం పొందుతారని పండితులు చెబుతున్నారు అసలు మహాశివరాత్రి రోజున బెల్లంతో ఎలాంటి పరిహారం చేయాలి అంటే మహాశివరాత్రి మహాపవిత్రమైన రోజు ఈ పర్వదినాన తప్పనిసరిగా బెల్లంతో చిన్న పరిహారం పాటించడం వల్ల తప్పనిసరిగా ఆర్థిక ఇబ్బందులు అనేక రకాల కష్టాలు అలాగే అప్పుల బాధలు తీరుతాయని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి చాలామందికి అనేక రకాల కష్టాలు ఉంటూ ఉంటాయి అలాగే అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు శివరాత్రి రోజున చక్కగా బెల్లంతో ఇప్పుడు చెప్పే పరిహారాన్ని పాటించండి బెల్లంతో ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగడమే కాకుండా మీకు ఉండే అప్పుల బాధలు తీరిపోతాయి ఎలాంటి కోరికైనా సరే నెరవేరుతుంది వివాహం జరగడం అలాగే జాతకంలో ఉండే దోషాలు తొలగిపోవడం దానికి తోడు ఇంట్లో సుఖ సంతోషాలు కలగడం శివరాత్రి నుంచి మీరు పట్టిందల్లా బంగారం కావడం తప్పనిసరిగా ఖాయం మీరు బెల్లంతో చిన్న పరిహారాన్ని తప్పనిసరిగా పాటించడం వల్ల ఎన్ని సమస్యలు ఉన్నా సరే అవి తీరిపోతాయి సమస్త సమస్యల నుంచి మీరు త్వరగా బయటపడతారు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోతాయి బెల్లం అనేది చాలా పవిత్రమైంది బెల్లం చాలా మహిమాన్వితమైనది కూడా అని చెప్పవచ్చు ఎందుకంటే బెల్లం ఎంగిలి చేయని పదార్థం కాబట్టి బెల్లంతో ఇప్పుడు చెప్పే విధంగా చేయండి చాలామందికి అనేక రకాల సమస్యలు ఉంటాయి కొందరికి కష్టాలు ఉంటే మరికొందరికి సమస్యలు ఎక్కువగా ఉంటాయి అలాగే కొందరికి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి వివాహం జరగకపోవడం వివాహం ఆలస్యంగా జరగడం అలాగే రాహుకేతు దోషాలు ఎక్కువగా పట్టి పీడించడం పూర్వకర్మ శాపాలు అలాగే పాపాలు ఇలా మనం తెలిసి తెలియక చేసిన పాపాలను కూడా మనం అనుభవిస్తూ ఉంటాం అలాంటి వాటి నుంచి మీరు త్వరగా బయటపడాలన్నా అలాంటి వాటి నుంచి మీకు విముక్తి కలగాలన్నా ఇప్పుడు చెప్పే పరిహారాన్ని తప్పనిసరిగా పాటించి చూడండి అలా పాటించడం వల్ల అనేక రకాలుగా మీకు కలిసి వస్తుంది ఆ పరమశివుడు తప్పక అనుగ్రహిస్తాడు మీ కోరిక ఎంతటిదైనా సరే తీరిపోవడం ఖాయం శివరాత్రి నాడు ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకుని శుచిగా స్నానం చేయాలి స్నానం చేసే నీటిలో మారేడు ఆకును కాని పసుపు ఉప్పును కానీ వేసుకొని స్నానం చేయండి ఆ తర్వాత పూజ గదిని శుభ్రపరచుకొని అలంకరించుకోవాలి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి శివాలయానికి వెళ్లే వీలు ఉంటే వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి ఆ తర్వాత గోమాతను ఆరాధించుకోవాలి గోమాతను పూజించుకోవాలి ఎందుకంటే సమస్త దేవతలకు ప్రతిరూపం గోమాత అంటారు కాబట్టి ఈరోజు గోవును దర్శించుకుంటే చాలా మంచిది దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని మదించినప్పుడు ఐదు ఆవులు పాలసముద్రం నుంచి ఉద్భవించాయి నంది పతిర సురభి సుశీల సుమన ఇవి చాలా అందంగా ముదురు తెలుపు ఎరుపు రంగులో ఉండేవి వారి వారసులు ప్రస్తుతం మనకు సాయం చేస్తున్నాయని నమ్మకం గోమయం మూత్రం పాలు పెరుగు వెన్న అన్ని పవిత్రమైనవి వీటిని పంచగవ్యాలని అంటారు పాలు పెరుగుతో చేసే అభిషేకం శివుడికి ఎంతో ఇష్టం ఈ ఆవులలో త్రిమూర్తులు సత్యం దాతృత్వ దేవతలందరూ నివసిస్తారు ఆవు వెనుక భాగంలో ధనవంతురాలు నివసిస్తుంది ఈ ప్రాంతాన్ని తాకడం పూజించడం వల్ల పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి ఉదయాన్నే నిద్రలేచి గోవును చూడడం శుభప్రదం గోవును చూస్తే మరింత మంచిది ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలన్నా ఇబ్బందులు తొలగిపోవాలన్నా శివరాత్రి రోజు బియ్యం పిండి బెల్లంను కలిపి చక్కగా చలివిడి ముద్దగా తయారు చేయాలి అనంతరం ఆ ముద్దను గోవుకు తినిపించాలి ఇలా చేస్తే మీరు జన్మ జన్మల పుణ్యాన్ని మూటకట్టుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి